గారి మీద రాళ్ల దాడి జరిగింది. అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ మీద ఆరోపిస్తున్నారు. ఆయన అన్ని వైసీపీ మీద కన్ను ఉంటుంది కదండి. ఆయనకి ప్రతిపక్ష హోదా కోల్పోయినా కానీ ఇంకా వైసీపీ వైసీపీ అని ఎడుతూనే ఉంటాడు. ఆయన రాళ్ల దాడి కాదండి. రాళ్ల దాడి వైసీపీ వాళ్ళు చేయాలనుకుంటే ఆయన హయాంలో ఎలక్ట్రికల్ సమ్మె చేశారు చూడండి. అలా చేపించేవాళ్ళండి. పోలీసు వాళ్ళతోనే చేపించేవాళ్ళండి రాళ్ల దాడి. ప్లస్ ఆయన మాట్లాడే బోటకు మాట్లాడండి. బోటక బోటక రాళ్ల దాడులు ఇవన్నీ ఆయన అందరికి ఆయనే చేయించుకొని కూడా ఆయన అలాగే చెప్తాడు. అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదండి 17వ తారీఖు వరకు అని. అచ్చెన్నాయుడు గారు ఎంతవరకు చెప్పారో ఏంటో చూసుకొని దాని మిషన్ ఎత్తుకొని వెళ్ళిపోవటమేనండి. అచ్చెన్నాయుడు గారి లీక్ వీడియో వ్యవహారంలో లోకేష్ని ఆయన లోకేష్ కనుక సరిగ్గా ఉన్నట్లయితే పార్టీ మంచిగా ఉండేదని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. అది వాస్తవం కదండి. అది వాస్తవం కాదు. ఆయన ఏమో తప్పుగా మాట్లాడలే. ఆయన ఇప్పుడు రథసారథి తండ్రి ఆయన కరెక్ట్గా ఉన్నట్టయితే అసలుకే వాస్తవంగా మరి ఇంత దారుణమైన పరిస్థితి ఏ రోజు టీడీపీకి లేదండి. మేము మా హోవా వచ్చిన కాడి నుంచి వస్తున్నాను. 1989 నుంచి టీడీపీకి ఇంత ఘోర పరాజయం లేదండి. ఇంత ఘోర పరాజయం జరుగుతుందంటే వాళ్ళకి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకోకపోక నా మీద రాళ్ళు దాడి ఇవన్నీ సంపతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాడే తప్ప అతను తప్ప అతను తెలుసుకోవట్లేదు. రాళ్ల దాడి వెనకాల ప్రధానంగా పోలీసుల హస్తం ఉందని చెప్పేసి పోలీసుల్ని అటెంప్ట్ చేశారు. వాళ్ళు చేయాలి అనుకుంటే మామూలు విషయం కాదు కదండి. వాళ్ళు చేయాలనుకుంటే ఒక రాయితో పోద్దండి. ఏమండి జగన్ పరిమాణం బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు బాగున్నాయి. అభివృద్ధి పనులు చక్కగా తక్కువ జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు మాత్రం పథకాలు అయితే బాగున్నాయి. పథకాలు ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ కొద్దిగా డెవలప్మెంట్ మాత్రం బాగుండాలి. డెవలప్మెంట్ మీద తక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా ఈ పథకాలు అనేది బాగా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. పథకాలు ఏంటంటే పథకాలు జనాలు అందించిన సరే డెవలప్మెంట్ ఉండాలి కదా. రెండూ ఉండాలి. అదే ఉండాలి ఇదే ఉండాలి. తక్కువగా ఉంది. పథకాలు మాత్రం బాగా తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? ఏ పార్టీ అంటే ఏ ప్రస్తుతానికంటే వైఎస్ఆర్ఏ వస్తారు. వైఎస్ఆర్సీపీకి కంపల్సరీ. ఎందుకంటే ఏ ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి మెగ్గు చూపిస్తారు కానీ పక్క ప్రభుత్వం వేరే ప్రభుత్వానికి కష్టం రావాల్సింది. తెలుగుదేశం పరిస్థితి ఏంటంటారు? తెలుగుదేశం పరిస్థితి అంటే పర్వాలేదు. తెలుగుదేశం కూడా బాగానే ఉండేది కానీ పరిపాలన పథకాలు అప్పుడు ఉండేవి కాదు. డెవలప్మెంట్ బాగుండేది. వాళ్ళ తర్వాత ఇందులో డెవలప్మెంట్ మీద తక్కువ కాన్ఫిడెన్స్. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, అవును చేశారు? అది మనకు ఐడియా లేదు సార్. అంత తక్కువ వాళ్ళు పెట్టిన వాళ్ళు ఏంటంటే ప్రస్తుతానికైనా అట్లా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటే కామనే కదా. ఈ ఇప్పుడు వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా మనకు కూడా జ్వరం వచ్చినా సరే మన వైఎస్ఆర్సీ వల్ల ఈ ప్రభుత్వం వల్ల జ్వరాలు వచ్చాయంటారు. ఉండాల్సిందేగా. అచ్చెన్నాయుడు గారు లీక్ అయింది ఒక వీడియో చూసారా? అవును సార్. అది ఏమంటారు మరి దాన్ని? అవును మరి రాజకీయాలు అంటే అలా ఉంటాయి. మరి రకరకాలుగా మనం ఏం చెప్తాం అంటే ఆయన లోపల ఉన్న మాటే కదా. అవును లోపల ఉన్న మాటే బయటకు చేయగా చెప్పారండి. మరి ఎలా చూస్తారు మరి 17వ తారీఖున పార్టీ లేదు ఏం లేదని అంటారు, దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటారు? మరి అవి మనకు అంతగా తక్కువ. కానీ వైఎస్ఆర్ ఇది మాత్రం బాగుంది. పరిపాలన మాత్రం నెంబర్ వన్ పెరిగిలేదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అంటే బాగానే ఉంది. అది ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు అడిగే హక్కు లేదని అర్హత చంద్రబాబుకి లేదు. చంద్రబాబే అడగకూడదు. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పారిపోయినోడు తిరుపతి ఎన్నికల్లోకి వెళ్ళి ఎన్నికల్లో అడగాల్సిన హక్కు లేదనే అర్హత చంద్రబాబుకి లేదు. ముందల వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చంద్రబాబుకు లేదు హక్కు. అసలు చంద్రబాబు అసలు ప్రచారంకి వెళ్తమే తప్పు. అదీను ఆ ప్రచారంలోకి వెళ్ళి ఓట్లు పడవు అని తెలిసి ఒక రాయి చూపించి రౌడీజం అంటున్నాడు. అదే చంద్రబాబు ద్వంద్వ నీతి. ఆ ద్వంద్వ నీతికే ఏదేదో చిన్న మెదడు చితికిపోయి చంద్రబాబు అలా మాట్లాడుతున్నారు తప్ప వేరేదే. వైఎస్ఆర్సీపీ వాళ్ళనే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని. వైఎస్ఆర్సీపీ చేయాలనుకుంటే అలా ఉండదు. వైఎస్ఆర్సీపీ చేస్తే పక్కన జట్ కేటగిరీ ఉంది చంద్రబాబుకి. జట్ కేటగిరీ చేతకాక ఉందా వెనకాల? జట్ కేటగిరీ ఉంది కదా చంద్రబాబుకి. వాళ్ళు ఏం చేయలేరా? అదంతా నాటకం. ఒకప్పుడు
ఒకప్పుడు అలపిరిలో చేశాడు ఇలాంటి నాటకం, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు, అంతేగాని వేరేది ఏమి లేదు. ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని చెప్పేసి ఆయన అంటున్నారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నాను, పోలీసు సెక్యూరిటీ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, పోలీసులది ఏమి లేదు అక్కడ. ఓన్లీ నాటకం అంతే, చంద్రబాబు రెండో పని ఏమి లేదు, నాటకం తప్ప వేరేది ఏమి లేదు. నాటకాల రాయుడు చంద్రబాబు నాయుడు. అది అచ్చెన్నాయుడు గారి లీక్ ఆయన వీడియో చూశారు, అదే వాస్తవం చెప్పాడు అచ్చెన్నాయుడు, వాస్తవం చెప్పి అన్నం తింటా చెప్పాడు, వేరే విధంగా చెప్పాల. చంద్రబాబు అచ్చెన్నాయుడు చెప్పింది వాస్తవం. అది అదే లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడినట్లుగా తెలుస్తుంది, పరిస్థితి ఇలా ఉండేది. అవును, ఇప్పుడు పులి కడుపున పులే పుట్టుద్ది, ఒక ద్వంద్వ నీతి కడుపున ద్వంద్వ నీతోడే పుడతాడు. అలాగా చంద్రబాబు ఒక ఎన్నుపోటుదారుడు, కొడుకు ఎన్నుపోటుదారుడు, అతనికి రాజకీయం రాదు, ఇతనికి రాజకీయం. వాళ్ళు సొంతంగా గెలిచిన రోజే లేదు, ఎవరినో అడ్డం పెట్టుకుంటాం గెలవటం. ఇవాళ సొంతంగా 20 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, దాంట్లో ముగ్గురు పోయారు, అది వాళ్ళ పరిస్థితి. ఆయన చెప్పిందంతా కరెక్ట్. అంటే 17వ తారీఖున పార్టీ లేదు ఏం లేదని చెప్పేసి ఆయన అన్నారు, ఎలా చూసుకోవాలి? అది వాస్తవం, పార్టీ ప్రధాన అధ్యక్షుడే చెప్పాడంటే మనం అర్థం చేసుకోవాలి, వేరే వాళ్ళది ఏం లేదు. ప్రధాన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అదే అచ్చెన్నాయుడు చెప్పాడంటే చాలా ఆలోచించి చెప్తాడు, ఊరినే ఏం చెప్పడు, అన్నీ ఆలోచించుకునే మాట్లాడతాడు, అది కరెక్ట్. జనసేన గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి వెళ్ళడం వెనక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు, బీజేపీను గ్లాసు పార్టీ చట్టా పట్టేసి తిరుగుతుందంటే మాకు వాళ్ళతో సంబంధం ఉండే మేము ఏక్ నిరంజన్. మా పులి పులి ఎప్పుడు సింగిల్గానే వెళ్ళుద్ది, వాళ్ళతో కలవదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఒక్కడే వెళ్తాడు, లేదా ఎవరితో కలుపుకుని వెళ్ళడు, అది ఆ వాస్తవం. చెప్పిందంతా అబద్ధం. అంటే నవతరం పార్టీ వాళ్ళు జగన్ బినామీలు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బినామీ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తాడు, అది అనవసరం మాట, అన్ని అబద్ధాలు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అని చెప్పేసి ఆయన అంత రాదు, దాని గురించి అవుతుంది ఇంకోటి మాట్లాడు. క్లియర్గా చెప్తున్నారు కదా, ఐపీఎస్ ఆయన ఎంక్వైరీ తీసి ఇంక దాని గురించి మేమేం మాట్లాడము, దాని గురించి మేమేం మాట్లాడము. ఐపీఎస్ ఆయన మాట్లాడాడు కదా, రాళ్ళు ఎవరు ఇస్తున్నారు ఎవరు అవసరం లేదని స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇంకేం చెప్తాం దాని గురించి. ఆయన చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడి ఏంటండి నైట్ పూట, నాకు అర్థం కావట్లేదు. మీరు వేసిన ప్రశ్నే నాకు అర్థం కాలేదు ఇప్పటికి. ఇంకోటి ఏంటి, అంటే అచ్చెన్నాయుడు గారి లీక్ వీడియో ఉంది కదా, మరి దాని గురించి ఏమంటారు? అందులో లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడారు, నిజాలు బయటపడినాయి కదా సార్, నేను చెప్పేదే ఉంది, వాళ్ళు నిజాలే చెప్పారు, నిజాలే బయటకు వచ్చేసింది. 17వ తారీఖున పార్టీ ఉండదు ఏముండదు అంటే ఎలా చూస్తారు? వాళ్ళంతా ఒక ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు పార్టీ పెట్టకూడదు తీసేద్దామని, అది వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి నిజాలు బయటకు వచ్చినాయి, అది మాకు తెలిసినాయి. అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు, మరి ఎలా? ఈ తిరుపతి ఉప ఎన్నికల గురించి అడిగే హక్కు వైఎస్ఆర్సీపీకి లేదు అంటే చంద్రబాబు గారికి 5 ఏళ్ళు గవర్నమెంట్ పరిపాలిచ్చారు, ప్రజలందరం కలిసి బుద్ధి చెప్పాము, ఇంకా మళ్ళీ ఇంకా బుద్ధి చెప్పాలంటే ఇంక నెక్స్ట్ ఆయన రారు, పార్టీ కూడా ఉండదు. ఆ మాట ఆయన వెనక్కి తీసుకోవడం చాలా పెద్దది, మంచిది. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారని చెప్పేసి ఆరోపిస్తారు. అది ఇవాళ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వస్తే ప్రచారంలో రాళ్లతో కొడతానికి ప్రజలు రెడీగా ఉన్నారు, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాం, నీ పరిపాలనలో నీకు ఇచ్చిన 5 సంవత్సరాలు ప్రత్యేక ఆంధ్ర అయిన తర్వాత నీకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో హనుమంతుడు సీనియర్ నాయకుడు 9 ఏళ్ల అనుభవం ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఆయన ఏం చేశాడండి, అంత తాత్కాలికంగా పెట్టి ఒక ఎలాగైతే గతంలో గచ్చిబౌళిలో తీశారో హైటెక్ సిటీ చేస్తానని చెప్పి వాళ్ళ ఒక సొంత మనుషులకి ఎలాగైతే పొలాలు గిరాలు కొనిపించి చేశారో అలాగే అమరావతిలో చేద్దామని చేసి 5,500 కోట్లతో తాత్కాలికంగా సచివాలయం కడతం జరిగింది. ఏంటి ఇది? అందుకోసం ప్రజలు చూశారు, ఎక్కడ చూసిన కరప్షన్, ప్రతి మినిస్టర్ కరప్షన్, అంత కరప్షన్ చేసి ఇవాళ ప్రజలు అర్థం చేసుకొని ప్రీతమ్మ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజా సంకల్పయాత్రలో ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి కలిసి ఆయన ఒక సమస్యలు తీసుకొని నవరత్నాలు అని ఒక పథకాలు పెట్టి ఆయన ప్రజల్లో వచ్చాడు. అల్లా దయవల్ల
ఆ భగవంతుడి దయ వల్ల ఆయనకి ప్రజలందరూ ఓట్లు వేశారు. అలా ఇలా వేయలేదు ఓట్లు, ఒక సెన్సేషనల్ సృష్టించారు. అందుకోసం ఆనాడు మొన్న 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డికి పెద్ద మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు దానికి నిదర్శనంగా మొన్న కార్పొరేషన్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ పంచాయతీ కానీ క్లీన్ షిప్ చేశారు, మీరు చూశారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో వచ్చాయి, ఇది నాకు సెమీఫైనల్, ఇది నాకు అది నాకు ఇది అని తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడు అడిగారు. మీకు సెమీఫైనలు లేదు, ఫైనలు లేదు. మీకు జడ్జిమెంటు 2 సంవత్సరాల క్రితమే అయిపోయింది. ఇదే జడ్జిమెంటు 20 సంవత్సరాల దాకా నడిచిద్ది. మీకు రాళ్లతో కొడతానికి మీరు వచ్చి ఏమైనా ఏం బీక్తారని అక్కడ వచ్చి ఎందుకు కొడతా ఎందుకు మీకు రాళ్లతో కొడితే మాకేం లాభం? మీ పని మీరు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. రాళ్లతో చేసి అది నీచ రాజకీయం. ఎలాగైతే మీరు గతంలో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో ఆపేశారో, ఒక ప్రతిపక్ష నేత, ఒక లీడర్ ఆఫ్ ఏపీ స్టేట్ ప్రతిపక్ష నేతకి ఎలాగే ఆపారు, అలా ఆపలేదుగా మీకు. ఎక్కడ మీ పని మేము చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాం. ప్రచారంలో ప్రజలు ఇవాళ సిద్ధంగా ఉన్నారు. తిరుపతి ఎన్నికల్లో దగ్గర 3 నుంచి 4 లక్షల దాకా మెజార్టీ వచ్చిందని ఈ సభ ముఖం నేను తెలియజేస్తున్నాను. ఇవాళ దేవుడిదే వల్ల ఇవాళ డీజీపీ గౌతమ్ సవాన్ గారు ఆయనకి అవార్డు వచ్చింది తెలుసా? మీకు మంచిగా చేస్తున్నారని చెప్పి మన స్పెషల్ అవార్డు ఒకటి ఇచ్చారు తెలుసా? ఎందుకు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు? మేము ఇస్తాం అది అవార్డు. పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చారు అది. ఆ అవార్డు ఎందుకు వచ్చింది? ఎలాగైతే అరాచకాలు కానీ ఏ పనికైనా ఏ కరప్షన్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఏం లేకుండా పోలీస్ శాఖ పని చేస్తుంది. పోలీస్ శాఖ చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం తన పని చేసుకుంటూ పోయిద్ది. ఎప్పుడు అధికార పక్షంలో ఉండేది ఏం లేదు. అది విమర్శలు చెప్తానికి ప్రతిపక్షాలు చెప్తాయి, అది క్యాజువల్. అది అలాగే ఇది కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదు తిరుపతిలో అని చెప్పేసి చంద్రబాబు. అసలు హక్కు ఉందే వైసీపీ పార్టీకి. హక్కుదారులు 1000 రూపాయల నోటు ఎలా చెల్లదు? ఇవాళ చలిద్దా, ఇవాళ 1000 రూపాయల నోటు చెల్లదుగా. 1000 రూపాయల నోటు బ్యాన్ చేశారు. అలాగే వేరే పార్టీకి ఓటేసి కూడా ఓటు అలా చెల్లదు. ఓటు అడిగే హక్కు ఎవరైనా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే ఇవాళ పేద బడుగు బడగాల ప్రజలకి అందరికీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇదిగా చేస్తున్నారంటే అసలు మా మైనార్టీకి వెళ్ళితే ఇంకా చెప్పే అవసరం లేదు. దేవుడిదే వల్ల 5.5% మేము ఉన్నాం ఆంధ్రలో. మాకు 15.5% మాకు పోస్టులు ఇచ్చి పదవులు ఇచ్చి మాకి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఓటు హక్కు ఎవరికైనా ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తున్నారు. అయితే రౌడీ రాజ్యం నడుస్తుంది, పరిపాలన చేత కావట్లేదు జగన్కి అని చెప్పేసి తిరుపతిలో ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రౌడీలు ఇంకా గుండాలు ఎక్కడున్నారండి? ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళున్నంత వరకు అరాచకం గతంలో పరిటాల రవి కానివ్వండి, వాళ్ళ రౌడీలు మీకు తెలియదు ఏముంది? ఎన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు రౌడీజం చేసేది వాళ్ళు. ఇప్పుడు మీకు తెలియదు ఏముంది? వాళ్ళే రాళ్లతో కొట్టుకుని వాళ్ళే ప్రశ్న చేసుకుని. ఇప్పుడు మనకు విజయవాడలో కూడా మొన్న ఒకటి ఇదేంది, విజయవాడలో మన గురునానక్ కాలనీలో ఆయన ఏదో ఉన్నారు, ఆయన పేరు ఏంటో మర్చిపోయాను నేను, అతని మీద కూడా దాడి జరిగిందని చెప్పి కేసులు గీసులు పెట్టారు. ఏం లేదు, అంతా వాళ్ళే చేసుకుని వాళ్ళే చేసుకున్నారు. అచ్చెన్నాయుడు వీడియో లీక్ వ్యవహారంలో లోకేష్ను చేసింది అది ఇంకా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఈ పార్టీ పని అయిపోయింది, పార్టీ పని మొత్తం అయిపోయింది. వాళ్ళ పార్టీది ఏం లేదురా బాబు, ఆ లోకేషే బాగుంటే ఇంత దూరం ఎందుకు వచ్చేది సినిమా అని డైరెక్ట్గా వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇంకా దాని ఉద్దేశంతో ఇంకా మీరు మీడియా వాళ్ళు మీకు బాగా తెలుసు, ఇంకా మీరే దానికి ముందు తీసుకెళ్లే బాధ్యత మీకు ఉంది. 17వ తారీఖున పార్టీ లేదు ఏం లేదు అని అంటున్నారు, కాబట్టి అసలు ఎలా చూడాలి ఏమని అర్థం చేసుకోవాలి? 17వ తారీఖున పార్టీ అనేది ఏమి ఉండదు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అన్నారు. అది 100%. అది ఇప్పుడేంటి 2 సంవత్సరాల క్రితమే అయిపోయింది. ఊరుకునే ఇప్పుడు ఏదో ఉండాలిగా, ఊరుకునే ఉండాలని ఉంది ఆ పార్టీ అంతే. ఇంకా పార్టీ ఇటు ఏం లేదు, ఒకే పార్టీ, ఒకే ఎజెండా, మంచితనం, మానవత్వం, అందరూ ఒకే సమానం, అందరికీ న్యాయం. ఆ న్యాయం చేసే శక్తి ఎవరికైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సభముఖం తెలియజేస్తుంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది, వైసీపీ వాళ్ళే చేశారు అని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు చూశాడా కొట్టడం? ఏమన్నా ఖాళీ కార్యకర్తలు చూశారా? మీడియా వాళ్ళు చూశారా? అవన్నీ అబద్ధాలు. ఆ చంద్రబాబు అన్ని బొల్లు మాటలు సొల్లు మాటలు తప్ప సిగ్గుశారం లేకుండా నన్ను కొట్టారని చెప్పు అట్టకూడ సిగ్గు ఉండాలి చంద్రబాబు. నీకు ఎక్కడుంది ఆ రాగి? ఎక్కడి నుంచి వచ్చింది? ఓ పక్కన మీడియా వాళ్ళు చదువుతున్నారా? ఏదో ఆడవాళ్ళు మరి నడుస్తూ ఉంటే అది కాలుతనకు వస్తే దాన్ని పట్టుకొని ఎటు చూపించి ఎటు చూపించి ఏ చంపేస్తాను అవి చేస్తాను ఇవి చేస్తాను. నేను ఇక్కడే ఉంటాయి, అక్కడ రా నువ్వు ఉండేది, ఎక్కడ ఉంటావు నువ్వు?
నువ్వు ఆగాయా, నువ్వు ఎక్కువ మాట్లాడబాకు, నువ్వు అర్థమైందా? కొట్టారు గిట్టారు అనొద్దు, పిచ్చ పిచ్చ మాటలు సిగ్గుశారం ఉందా నీకు? అసలు ఆ రాయి ఒకటి పట్టుకొని నన్ను కొట్టారు కొట్టారని చెబుతావా? సిగ్గులేని బతుక అయిపోయింది నీకు. అసలు ఎలక్షన్ కొట్టలేడు బతుక అవసరమా నీకు? ఓట్ల కోసం నీచమైన పనులు చేస్తూ ఉంటావు, నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటావు, రాళ్ళు రప్పలు చూపిస్తావు. నిన్నెవడ కొట్టేది? నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. పోలీసుల్ని అడ్డం పెట్టుకునే ప్రధానంగా ఏంటంటే, మీరు మాట్లాడబాకండి కొంచెంసేపు, అరవద్దు. నేను మాట్లాడుతున్నాగా, చెప్పండి. ప్రధానంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఈ దాడి చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు ఆడు బతుకంతా ఎప్పుడు కూడా పోలీసుల మీద పడి ఆడటమే. అసలు పోలీసులకి రాష్ట్ర ప్రజలందరూ ఎంత రుణపడి ఉన్నారు, ఎందుకంటే కరోనా టైం కానీ లేకపోతే ఎలక్షన్ టైంలో కానీ పోలీసు వారు చాలా కాపాడాడు ప్రజల్ని. అసలు పోలీసులు అంటాకి నువ్వు ఎవరవి? పోలీసులు వాళ్ళు నీకు భద్రతకు వచ్చారే కానీ ఎవడు రాయేసాడో చూడటానికి మీడియా వాళ్ళు ఆటలో పడతాయి కదా, మీడియాలో పడతాయి కదా. ఎన్నో ఛానల్ పెట్టారు, అయ్యి పెట్టారు, వాటిల్లో అన్నీ పడతాయి. పోలీసులు వారిని నిన్ను కాపాడటానికే ఉన్నారు కానీ మమ్మల్ని కాపాడటానికి లేరు కదా. పోలీసు వాళ్ళు దేని చేస్తారు? నువ్వంటే పగ, నువ్వేనా పెద్ద డానువా? నువ్వంటే వాళ్ళకి పగపడతాకి. అయ్యా, నువ్వు చేసిన నీచమైన రాజకీయాలు, నీ పార్టీ వాళ్ళు చేసిన నీచమైన రాజకీయాలు, ఇవాళ పేపర్లో చూసి అచ్చెన్నాయుడు అమ్మ బూతులు తెస్తున్నాడు మిమ్మల్ని, తెలుసా మీకు? మీ పార్టీకి అధ్యక్షుడిగా పెట్టావు ఆయన్ని. ఆయన ఏమంటున్నాడు వాళ్ళ? అసలు ఇదేం రాజకీయం అని అడుగుతున్నాడు. నీ కొడుకు మాట్లాడే మాటలు ఏంటని అడుగుతున్నాడు. వాటికి సమాధానం చెప్పు చంద్రబాబు. నువ్వు నీ పార్టీ వాళ్ళే నేను ఉతుకుతున్నారు, ఇంకా నువ్వు మాట్లాడతావేంటి? ఇంకా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు అసలు ఓట్లు పడవు తిరుపతిలో, ఫుల్ మెజార్టీతో వైసీపీ వస్తుంది. వైసీపీ వాళ్ళు అడుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని వాగుళ్ళు వాగినా సరే, ఆ వరలరామయ్య మీరంతా కలిసి ఎన్ని నాటకాలు ఆడినా సరే ఎవరికి ఇబ్బంది లేదు, ప్రజలకి ఎవరు వినరు. మీ మాటలు ఏంటంటే ప్రజలకి రోతేస్తుంది కాబట్టి ప్రజలు అసలు వినరు మీ మాటలు. నువ్వు ఎన్ని అనుకున్నా సరే వైసీపీ గెలుస్తుందని ప్రజలంతా చెప్తా ఉన్నారు. తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు, తిరుపతిలో వైసీపీ వాళ్ళు ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటే, తిరుపతిలో ఓటు అడగడానికి అర్హుడు కాని వాడు నువ్వు, టీడీపీ పవన్ కళ్యాణ్ కూడా. మీ ఇద్దరు ఓట్లు అడగొద్దు, మీరు అడిగినా ఏరు. మీ అంత నీచమైన నా కొడుకులు ఎవరు లేరు, ఎందుకంటే మీరు అసలు తప్పుడు పనులు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీకు అడిగే హక్కు మీకు లేదు. వైసీపీకి అడగాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళే వేస్తారు. వైసీపీ ఓటేమని అడగకుండానే వాళ్ళే ఓట్లు వేస్తారు. జనసేన గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి వెళ్ళిపోయింది, దీని వెనక ప్రధానంగా వైసీపీ ఉందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. దాండే ఉండనే ఏంటది వస్తున్నా చెప్పండి. జనసేన గాజు గ్లాసు గుర్తు నవతరం పార్టీకి వెళ్ళిపోయింది, దీని వెనక ప్రధాన కారణం వైసీపీ ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ప్రధాన కారక ఇది అది ఇది అని చెప్తా ఉంటారు. అసలు కారణాలు ఎవరు కాదు, ఎందుకు వెళ్తున్నావు, ఎవరిని అడుగుతావు నువ్వు అడుగు. అసలు ఆ పవన్ కళ్యాణ్కి సింబల్ ఎందుకు ఇచ్చారు? అసలు ఆయనకి పార్టీ సింబల్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి సీట్ లేదన్నారు, అదో చట్టం వచ్చిందన్నారు. అప్పుడు మరి ఈయనకి ముగ్గురు భార్యలో ఉన్న వాళ్ళకి ఈయనకి సింబల్ దేనికి ఇచ్చారు? ముందు దాన్ని చూసుకోండి మీరు ముందు. మొన్న చెప్తున్నాను బాగా వస్తున్నాయి డబ్బులు అందరికి వస్తున్నాయి. మొన్న రెండో ట్రిప్ కదండి, మూడో ట్రిప్ రావాలి. రెండుసార్లు వచ్చాయి బాగా ఉంది. ప్రతి ఆటో వాళ్ళకి వచ్చినాయి, దీంట్లో మామూలు ప్రతి ఒక్కరికి వచ్చినాయి డబ్బులు. గ్యాస్ ధరలు పెరిగాయి, డీజిల్ పెరిగాయి, మామూలు పెరుగుతూ ఉన్నాయి. దానికి ఎవరు తగ్గిస్తే అది కూడా తగ్గిస్తే మాకు కొద్దిగా బాగుంటుంది. తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? వైఎస్ పార్టీ గెలిచింది. మీరు ఏది ప్రభుత్వం ఉంటే అదే గెలిచింది. తెలుగుదేశం పరిస్థితి తెలుగుదేశం అంటే దాన్ని కష్టపడితే కొద్ది రోజులు వాకిద్ది, కష్టపడలేదు కదా వెనక్కి వెళ్తానే ఉంటుంది. బీజేపీ జనసేన కూడా ఉన్నాయి కదా, అది ఉన్నా సార్ అది సెకండ్ రావచ్చు, ఇది మాత్రం రాదు. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? దాని మనం చూడలేదు కదా సార్, అనుకుంటే మనం వింటాం వరకు అది అది అవునాగా తెలియదు. కొన్ని టీవీలో వేసి అన్నారు, కొన్ని టీవీలో వేయలేదు. రాయలు యూపీ అంటున్నారు, ఎవరు కాలే వైసీపీ వాళ్ళే చేశారని చెప్పేసి వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు అనుకోవచ్చు. మరి ఎవరికి పార్టీ వాళ్ళదే అభిమానం కదా, ఆ పార్టీ వాళ్ళు వేయలే అంటారు, ఈ పార్టీ వాళ్ళు వేసా అంటారు. సాక్షి కనబడాలమ్మా, మేము కూడా చూస్తాం టీవీలో ఎవరికి కనబడిందా, రాయి పలిగిందా, లేకపోతే ఏమైనా అర్థం పలిగిందా లేదా అడిగి చూసాం, ఏది కనబడలేదు. చంద్రబాబు నాయుడు గారు రాయి చూపిస్తున్నారు. మేము చూడలేదు సార్ రాయిని, మేము ఎన్నో చెప్తాం చూడలే రాయిని. టీవీలో కొంత కొన్ని టీవీలు చూపడం, కొన్ని టీవీలో చూపడం, ఎవరు అభిమానం అవ్వాలి. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? వైఎస్ జగన్ పరిపాలన అంటే పెద్ద మెజార్టీ ఇచ్చారు ఈ ప్రజలు, రాష్ట్రం ప్రజలు, కానీ ఉపాధి లేదు. అందరికీ డబ్బులు ఎట్లా పంచాలనే రాజకీయం చేస్తున్నారు, కానీ చదువుకున్నోడికి ఉపాయం లేదు. తర్వాత నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది, అట్టడుగు ప్రజలు అంటే వాళ్ళకి పని లేదు,
ఇసుక అందుబాటులో లేదు. 1000 రూపాయలు ఉన్న ఇసుక 6000 అయింది, 6000 ఉన్న ఇసుక 30000 అయింది. అట్లా బతుకుతాడు? డబ్బులు ఎట్లా పంచాలనే చెక్ చేసుకుంటున్నారు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. ఇంక జనసేన లేదు, కమ్యూనిస్టులు లేరు, టీడీపీ లేదు. డబ్బుకి అలవాటు చేశారు జనాలని. ఆ అలవాటు అనేది ఆ డబ్బు ఎవరికి ఇస్తే ఆడికి ఓటేసేస్తున్నారు జనాలు కూడా. అట్లా పరిపాలన అవుతుంది కానీ సమిష్టిగా రూపాయి ధనం మందు లేకుండా పరిపాలన చేయాలనేది ఎన్నికలు కమిషనర్ పెట్టాలి. ఎన్నికలు కమిషనరే పట్టించుకోవట్లా, ఇంక ప్రజలనే న్యాయం చేస్తారు. అందుకని ధనాన్ని ప్రజలు ఇప్పుడు 6 గంటలకే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఎన్నడా లేదే, 40-70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, తలుపు కొట్టి డబ్బులు పంచడం లేదే. మరి ఆ డబ్బులు పంచాలంటే ఓట్ల కోసమేగా, ఓట్ల కోసమే డబ్బులు పంచుతున్నారు. ఓట్ల కోసమే డబ్బులు పంచి అధికారం పరిపాలిస్తున్నారు. సమిష్టి విధానం లేదు. ఓటు అక్కడ ఓటు చెప్తున్నారు, ఇక్కడ ఓటు చేస్తున్నారు. ఇంకేంటి పరిపాలన? డబ్బులు, జనాలకు డబ్బులే. ఏ నోళ్ళు ఉన్నారు? ఎంత అప్పులు? ఇప్పుడు షాంపూ పెరిగినాయి, ఆయిల్ పెరిగింది, ధరలు అన్నీ పెరిగినాయి. లాస్ట్కి కోవిడ్ మందు కూడా దొరకట్లా. ఇక ఇవాళ అంటున్నారు, రేపు అంటున్నారు. ఏమంటలో నేను ఇచ్చాను నెంబరు, లేదు, 2 రోజులు ఆగి రమ్మన్నారు. ఏంటిది? జనాలు చచ్చిపోయినా పర్వాలా, వాళ్ళు మాత్రం వ్యాపారం జరగాలి, ప్రైవేట్ కానీ ఏది కానీ. అందుకనే ఈ పరిపాలన విధానం మంచి మెజార్టీ ఇచ్చారు, మంచి పరిపాలన అందించాలి. గత ప్రభుత్వం లాంటి కాకుండా యువకుడు మంచి విధానం అందించాలి, అందరికీ నిరుద్యోగ సమస్య తగ్గించాలి, చదువు అందుబాటులో ఉండాలి, అందరికీ ఉపాధి కల్పించాలి. ఉపాధి లేదు, ఏమి లేదు. ప్రతి ఒక్కరు కూడా మంత్రులు కానీ, అసెంబ్లీ కానీ, పార్లమెంటు వాళ్ళు కానీ ఒక్క పడుగుతున్న రాష్ట్రాలు పరిపాలన, ఇప్పుడు 5 రాష్ట్రాలు పరిపాలిస్తున్నారు, ఓటుకి 5000-6000 పంచుతున్నారు. ఇంకెందుకు స్వేచ్ఛ? సీఎం కాంట్రాక్ట్ తీసుకోవాలి, ప్రధానమంత్రి కాంట్రాక్ట్ తీసుకోవాలి. డబ్బులు పంచినప్పుడు వాళ్ళు 5 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళు కూడా 2.5-3 సంవత్సరం ఉండొచ్చుగా. ఇప్పుడు అన్ని రకాలుగా డబ్బులు పంచుతున్నారు. పరిపాలన పదవి ఆమోనగా ఇప్పుడు మీరు అన్నారు చంద్రబాబు మీరు రాళ్ళు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు అనేది మనం ఏం చెప్పగలుగుతామో? అది ఒక రాజకీయ ఎత్తుగడ, ఓట్ల కోసం ఈయన ఇస్తున్నాడా లేకపోతే రాజు చంద్రబాబు నాయుడు విమర్శించాలా లేకపోతే అతన్ని డౌన్ చేయాలనేది వాళ్ళు చేశారనేది మనం చూడలేదు. అది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు వాళ్ళు కుంభక్కి అయిపోతున్నారు రాజకీయ ఎత్తుగళ్ళు, ప్రజల్లో అమ్ముడుపోతున్నారు. వీడొక 1000 ఇస్తాడు, ఆడొక 1000 ఇస్తాడు, ఆడొక 1000 ఇస్తాడు. ఏంటిది? అది ప్రభుత్వం విధానాలే బాగాలేవు, ప్రభుత్వం చట్టాలే బాగాలేవు. తారుమానం చేయాలి, సదనం చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఇదివరకు ఫోన్లు వచ్చాయి, ఇప్పుడు ఏమొచ్చాయి? ప్రపంచాన్ని మొత్తాన్ని చూసే సెల్ఫోన్లు వచ్చాయి. అందుకని ఎన్నికల విధానాన్ని కూడా మార్చాలి, మార్చాలి. తర్వాత రెండోది ఏంటంటే ఎన్నికల కమిషనర్కు ఒక చట్టం అనేది తీసుకురావాలి. డబ్బులు పంచడానికి వీలు లేదు, అక్కడే వాళ్ళే వాళ్ళ దమ్ముడు పోతుంటే ప్రజల్ని ఎవరు రక్షిస్తారు? ఒక చట్టాలు తయారు చేశారు, చట్టాలకు అనుకూలంగా ఉండాలిగా, ఎవరే లేరు. అంత ప్రజలనే అడ్డుగోళాలను పెట్టి ప్రజలు డబ్బు ఉన్నోడు రూపాయి ఉన్నోడు ఆడుకుంటున్నాడు ప్రజలను అడ్డం పెట్టి. అంతకు మించి పరిపాలన విధానం సామాన్య మానవుడు బతకలేడండి రానున్న కాలంలో. చదువుకున్నవాడు ఉద్యోగం లేదండి, స్కూళ్ళల్లో 15000 అంటాడు, అది ఒక అది రాజకీయ ఎత్తుగడ. తర్వాత ఓట్లకు వస్తే మీకు అది అంటారు, ఇది అంటారు, లోన్లు అంటారు, అవి అంటారు, అది ఒక ఎత్తుగడ. మరి కొంతమందికి ఏమో వెనకబెండకు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 2 కార్లు 4 కార్లు 5 సెంట్లు ఉన్న వాళ్ళకి ఏమో 200 యూనిట్లు ఫ్రీ అంట, తిండి లేనివాడికి ఏమో ఛార్జీలు పెంచారు. ఏంటది? రైల్వే ప్లాట్ఫారం 50 రూపాయలు, ప్లాట్ఫారం దిగట 50 రూపాయలు. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తుందా, రాష్ట్ర గవర్నమెంట్ పరిపాలిస్తుందా? ఎవరు పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని? ప్రజలను అడ్డం పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి అప్పులు ముంచేసి ఈ రోజున పరిపాలన విధానం బాగాలేదు. 200 యూనిట్లు ఎందుకు వాళ్ళే, మిగతా కులాలు లేరా? అట్టు అడుగు ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఆలగవ్వట్లేదు? సమిష్టిగా చెయ్యి, అందరికీ ఒకటే న్యాయం చెయ్యి. వాళ్ళకేమో ఎన్నికలు వాగ్దాను, మీ ఓట్ల కోసం 200 యూనిట్లు అని ఒకడో, 100 యూనిట్లు అని ఒకడో, 150 యూనిట్లు ఒక నోడు. మిగతా ప్రజలు ఏమైపోవాలి? ఓసీ బీసీ తీసే, కాలేజీల్లోనూ కులాలు పెడతారు, ఇక్కడ సబ్సిడీ ఇస్తారు. ఏంటి రాజకీయం? మీ స్వార్థం కోసం ప్రజలను ఉపయోగించుకుంటున్నారు అంతే. ఎంతకాలం బతుకుతాడు ఎవరికి తెలీదు. కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నారు, ఏమైపోతున్నారు రాజకీయ నాయకులంతా? 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటున్నాడు సామాన్య మానవుడు. బతకలేకపోతుంటే మీరు ధరలు పెంచేస్తున్నారు, అప్పులు చేస్తున్నారు, ఒక ఆటో తీసుకుంటే 99 రూల్స్ చెప్తున్నారు. ఏంటిది? ఏం పరిపాలన విధానం ఇది? చదువుకున్నోడికి లేదు, చదువుకున్నోడికి సర్టిఫికెట్లు తాకట పెట్టాలి, కానీ రికమెండేషన్ కావాలి. మళ్ళీ ఏంటో, ఏ పరిపాలన విధానం? మంత్రి మెజార్టీ చబాస్ అనిపించుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం విధానం అంత మెజార్టీ ఇచ్చారు, ఏది ఎక్కడ పరిపాలిస్తున్నారు చెప్పండి? ఈరోజున ట్యాక్సులు ప్రయోజనం, ట్యాక్సులు
రోడ్లు బాగున్నాయా బాగాలేదు. ఇప్పుడు 200 కోట్లు డ్యామేజ్ కలెక్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారండి? మీద ఆశలు ఉంచాలి. పరిష్కారానికి వస్తే డబ్బులు పంచుతున్నారు. 50 రూపాయలు లేదు, 70 సంవత్సరాలు వచ్చింది స్వతంత్రం. 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300. మరి మీరు అమ్ముడుపోయినట్టే కదా, ప్రజలను కొనుక్కున్నట్టే. ఉదయం 6 గంటలకు కానీ సాయంకాలం కానీ ఏదైనా ఓసీ బీసీ అంటున్నారు, లోన్లు ఏమి ఆలకిస్తున్నారు, వీళ్ళకి ఏం కాగితాలు ఇస్తున్నారు, చెట్ట కింద పెడుతున్నారు. ఆలకి లేవు. అట్టడుగు ప్రజలు, 20 అట్టడుగు ప్రజలు ఎవరున్నారు? వాళ్ళు 200 యూనిట్లు ఇవ్వడం, 4 కార్లు ఉండే ఒక్కొక్కడికి, 5 సెంట్లు ఇల్లు ఉంది, వాళ్ళు 200 యూనిట్లు ఫ్రీయా? ఏంటండి పరిపాలన విధానం? ఆత్మవిమర్శనం చేసుకోవాలి, ప్రభుత్వాలు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. అది సార్, మాకైతే ఆటోలు దాదాపు విజయవాడలో 100,000 మంది పైన బతుకుతున్నారు. చూడండి ఎన్ని ఆటోలు ఉన్నాయి, కిరాయిలు లేక. పీడియో వాళ్ళు అంతా ఇప్పుడే కడియాలు, ఎవరు రావట్లా. మా 10,000 రూపాయలు, 10,000 రూపాయలు గంటలు అయిపోతాయి. బతకగలుగుతాడు, 4 రోజులు బతుకుతాడు. కానీ విధానాలు ఏమున్నాయి? వైఎస్ జగన్ మేకపోతే గంభీరం. వైఎస్ జగన్ పరిపాలన శూన్యం. 151 మంది ఎమ్మెల్యే అనే ఒక గంభీరానికి దీనికి పోతున్నాడు తప్ప పరిపాలన శూన్యం. ఎక్కడ చేసిన దోపిడీలు, మటర్లు గిడ్రలు, అసలు చాలా ఇబ్బందిగా ఉంది పరిపాలన. నిత్యావసర రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యుడికి ఏది కొనాలంటే అందుబాటులో లేదు. 60-70 రూపాయలు ఉండే వేరుశెనగ గుళ్ళు, పెసరపప్పు, కందిపప్పులు 130-140 రూపాయలు ఉంది. 60 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 160 రూపాయలు ఉంది. ఏమనంటే ఆటో డ్రైవర్ 10,000 ఇచ్చామంటాడు. ఆటో డ్రైవర్ 10,000 ఇస్తే ఆటో డ్రైవర్ నెలకు ఎంత మీరు తీసుకుంటున్నారు? ఆటో డ్రైవర్ నెలకు 6,000 తీసుకుంటున్నారు. మీరు సంవత్సరం మీరు 10,000 ఇస్తున్నారు బాగా. ఆటో డ్రైవర్ కనీసం నెలకు 10,000 మీకు కడుతున్నాడు. ఒక ఆయిల్ రూపాయనే కానీ, ఒక 2T ఆయిలే కానీ, ఒక గ్యాసే కానీ 10,000 ఇచ్చిన తర్వాత 10 రూపాయలు పెంచాడు గ్యాస్కి. అలాగే రోజుకి మేము 7 కిలోలు గ్యాస్ కొట్టేస్తాం. రోజుకి 70 రూపాయలు కడుతున్నాం. నెలకు అంత అయితే 2,100 రూపాయలు కడుతున్నాం మేము. అప్పుడు 24 నెలలు ఎంత అయితే ఎంత కట్టినట్టు మేము మాకు ఎంత ఇచ్చినట్టు జగన్ మాకు. ఆయన ఏమి డబ్బులే వద్దు, మమ్మల్ని క్షేమంగా చూసి నిత్యావసర రేట్లు తగ్గిస్తే చాలు. రోడ్లు, ఆ రోడ్లు అన్నీ శూన్యం. అసలు R&B బడ్జెట్ ఏమవుతుందో తెలియదు. ఒక్క రోడ్డు బావులా, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎలక్షన్ వస్తాయంటే ఆయన మోసపూరితమైన మనిషి కాబట్టి ఆయనే గెలవచ్చు. న్యాయమైన మనిషి కాదు కదా. న్యాయమైన మనిషి అయితే ఆయన ఓడిపోతాడు. ఆయన మోసపూరితమైన మనిషి కాబట్టి ఆయన గెలవచ్చు. ఎందుకంటే ఆయన అన్ని దారిలో తొక్కుతాడు. ఎన్ని దొంగల దారులు ఉంటే అన్ని దారిలో జగన్ తొక్కే అవకాశం ఉంటుంది. నీతివంతుడికి ఒకే ఒక దారి ఉంటుంది, మోసపూరితమైన వాడికి 10 దారులు ఉంటాయి, ఆయనే గెలవచ్చు. అది నిన్న రఘురామ కృష్ణరాజు గారు చెప్పారు కదా, ఆయన అంత గనుడు. అన్ని విధాలు ఉపయోగిస్తాడు, అధికారాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ఆయన అండర్లో ఉండాలంట. ఏపీ అండర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండాలంట. అది ఎంతవరకు న్యాయం? 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఆయన ఆయన మన రాజధాని నవ్యాంధ్ర నిర్మించాడు. ఏకైక రాజధాని అమరావతి చేశాడు. ప్రజలు కొత్త పరిశ్రమలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. 13 జిల్లాలలో 2 లక్షల మంది విజయవాడ సిటీలో ఉండేవారు. అసలు ఇప్పుడు ఎవడున్నాడో ఎవడో ఉండట్లా. ఆటోలు కానీ, బస్సులు కానీ, వాటర్స్ కానీ, ఇళ్ళు కానీ, ఎక్కడ టూలెట్ బోర్డులు మీకే దర్శనం ఇస్తున్నారు. చూడండి ఏ స్ట్రీట్ వెళ్ళండి, ఏ రోడ్డు వెళ్ళండి, షటర్లు ఇన్ని ఖాళీగా ఉంటే చూసి అప్పుడు మీరు జనాలకి ఏం చెప్తారో మీ మీడియా ద్వారా తెలియపరచండి. జగన్ పరిపాలన, ఈ జగన్ గారి పరిపాలనలో ఇసుక రేటు అంతకుముందు బాబు గారు ఉన్నప్పుడైతే 1,500 రూపాయలకి టాటరిస్ దొరికేది. ఇప్పుడు 5-6 వేలు పెట్టిన టాటరిస్ దొరకట్లేదు. 5-6 వేలు పెట్టిన టాటరిస్ దొరకట్లేదు. దానివల్ల ఏంటంటే ఆ బిల్డింగ్లు నమ్ముకున్న కార్మికులు, బిల్డింగ్లు కట్టవలసిన యజమానులు కూడా బిల్డింగ్లు ఆపేసుకుని, చాలామంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఆపేసుకుని పనులన్నీ ఆగిపోయి ఇదివరకు అప్పుడు చేతి నిండా పని ఉండేది బాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడేమో వారానికి 3 రోజులు అది జీతాలు, తక్కువ జీతాలతో ఏదో అలా కాలం గడుపుతున్నారు. అలా కాకుండా మందు రేటు కూడా, బ్రాండ్ తీసుకునే రేట్లు కూడా పెంచేశారు. ఎక్కువ తాగేది సామాన్య మానవుడే. ఆ సామాన్య మానవుడికి 80 రూపాయలు ఉండేది క్వార్టర్, 150-200. అలాగా ఇంటికేం పట్టుకెళ్తారు ఇంకా డబ్బుడు. అవి తాగేవాడు రేటు పెరిగిందని చెప్పి తాకమానడు. ఇంటికి పట్టుకెళ్ళి ఇదివరకు 300 పట్టుకెళ్తే ఇప్పుడు 100 రూపాయలు ఇస్తున్నారు ఇంట్లో. దానికి కారణం ఎవరు? జగన్ గారు. ఆ రేటు పెంచడం వల్ల మద్యం ఏమన్నా జగన్ గారు ఆ మద్యం రేటు పెంచాలి. అది పెంచింది అని తగ్గించాలి. ఎందుకంటే సామాన్య మానవుడు ప్రతి ఆడపడుచుని కడుక్కుంటే చెప్తారు ఎంత ఇదివరకు ఎంత పట్టుకొచ్చేవారు సంపాదన, ఇప్పుడు ఎంత పట్టుకెళ్తున్నారు.
నూటికి 90% ఈ పేదవాళ్ళే తాగుతారు. ముందు ఉన్నవాళ్ళు ఎప్పుడో కానీ తాగరాళ్ళు. ఈ పేదవాడు ఏంటంటే ఒళ్ళం పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడి ఆ యొక్క ఆ కష్టాన్ని కొద్దిగా శాత తీర్చుకుంటా కొద్దిగా రాత్రికి వెళ్ళినప్పుడు క్వార్టర్ ఎంత తీసుకుంటాడు అది కూడా రేటు పెంచేస్తే ఇంక ఇంటికి ఎంబడికి వెళ్తారు డబ్బులు. అది అర్జెంటుగా ఎమ్మనే మద్యం రేటు తగ్గించాలి. అంతకుముందు రేట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలి. తర్వాత దానివల్ల సేల్స్ మీకు పెరుగుతుంది, దాని ద్వారా మీకు ఆదాయం వస్తుంది. అంతేగాని రేటు ఇలా పెంచడం వల్ల ప్రతి పేదవాడు ఇంటికి ఏ డబ్బులు పట్టుకెళ్ళట్లేదు. ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ఇంట్లో బంగారం పుస్తలు అయ్యాము కూడా తాగుతున్నారు డబ్బులు వాళ్ళ జీతాలు సారక. ఇంకోటి వచ్చి రాజధాని మార్చేస్తానన్నారు జగన్ గారు. దానివల్ల ఏంటంటే మొత్తం అభివృద్ధి అంతా శూన్యమైపోయింది. మొత్తం మన వైపు అంతకుముందు అమరావతి ఒక విధంగా బ్రాండ్గా ఎదిగేది, కానీ ఇప్పుడు ఈరోజు వస్తుంటే అమరావతి వైపు చూసినా ఎవరు లేరు. పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఎవరు సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఈ అమరావతి వైపు ఎవరు చూడట్లేదు. అక్కడేమో గ్రాఫిక్స్ అన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే సీఎం గారు ఒకసారి వెళ్ళి చూస్తే టెంపరీ హైకోర్టు కట్టారు, అది పర్మనెంట్ కన్నా చాలా బాగుంది. అలాగే టెంపరీ సెక్రటేరియట్ కట్టారు, పర్మనెంట్ దానికన్నా చాలా బాగుంది. ప్రస్తుతానికి ఉపయోగించుకుంటే కొన్నాళ్ళు ఆల్రెడీ హైకోర్టు బిల్డింగు తర్వాత సెక్రటేరియట్ బిల్డింగు పునాదుల నుంచి బాబుగారు ఏమైనా పునాదుల నుంచి స్టార్ట్ చేసి 2-3 స్టేలు కూడా అయిపోయింది, దాన్ని ఆపేశారు. తర్వాత ఏమో హైకోర్టు జడ్జిలకు కానీ లాయర్లకు కానీ వాళ్ళకి సపరేట్ డూప్లెక్స్ విల్లలు కట్టారు, అవి 75% అయినాయి, అవి ఆగిపోయినాయి. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు, అవి ఫినిషింగ్ దశలో పెయింట్ దశలో ఉన్నాయి, అవి ఎవరికి లేదు అలాగే ఉన్నాయి. తర్వాత సెక్రటేరియట్ స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్కి లాస్ట్లో 150 అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు 11-12 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు కట్టారు. అవన్నీ ఆ వాటర్ ట్యాంక్ దశలో ఆ డోర్లు పెట్టే దశలో అలా ఆగిపోయినాయి. అవన్నీ ఎన్నో వేల కోట్లు పెట్టి ఆయన మా బావగారు కడితే ఈయనేమో వచ్చి ఆపేశాడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తెచ్చేసారన్నమాట. అసలు ఏది ఎవరు ఆంధ్రప్రదేశ్ వైపు చూడలేదు. మీరులాగా తనుకొని పోటాడుకొని మా భవిష్యత్తుని దెబ్బతీయకుండా అంతకుముందు ఎలాగా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి వచ్చేసరే పాత ముఖ్యమంత్రి అమలు చేసిన వాటిని కంటిన్యూ చేసి వీళ్ళు ఏమైనా కొత్తగా చేసేవారు. ఇప్పుడు ఈయన అలా కాదు, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఆపేసి ఈయన ఏంటో చేస్తాడు. ఇంతవరకు ఏమో రోడ్లు చూస్తే ఏ ఊరు వెళ్ళినా సరే గోతుల రోడ్లు. అభివృద్ధి అంటే ముందు ఫస్ట్ ఏంటంటే రోడ్లు, ప్రజలకు అవసరమైన రోడ్లు, తర్వాత తాగునీరు ఇట్లాంటివి చూడాలి. ఇప్పుడు విజయవాడ మున్సిపాలిటీలోనే మన మా భవనపురం ఏరియా మాది, మాకు ఒక 10 రోజులు పసరగా నీళ్ళు వచ్చినాయి. మరి దానికి బాధ్యులు ఎవరు పసరగా నీళ్ళు దాన్ని నాకు తేడా చేసింది, జలుబు దగ్గు వచ్చింది. అక్కడ అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను, టాబ్లెట్లు ఇచ్చారు. అది పరిస్థితి.